అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఒక గొప్ప శుభవార్త నిన్నటి నుంచి మీరు న్యూస్ చూస్తూ ఉండుంటారు ఈరోజు పేపర్స్ అన్నిటిలో కూడా న్యూస్ కవర్ అయింది తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్త్ పోస్టులకి మన రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది నిజంగా ఇది నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసేటటువంటి నిరుద్యోగ యువతకి ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి అయితే ఈ వార్త మీకు పేపర్స్లో వచ్చింది ఆల్రెడీ న్యూస్లో వచ్చింది బట్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నా వంతుగా మీకు కాస్త మోటివేట్ చేయడానికి మీరు చదువుతారు మీలో కొద్దిమంది అయినా సరే ఉద్యోగం సాధిస్తారు అన్న ఆశతోటి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు ఎన్ని పోస్టులు ఉన్నాయి తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి అందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే దాదాపు సెవెన్ థౌజండ్ అంటే సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పోస్టులు తర్వాత పురపాలక వార్డు అధికారులు జూనియర్ అకౌంటెంట్లు జూనియర్ ఆడిట్ అధికారులు ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్స్లో రెవెన్యూ పంచాయతీరాజ్ హయర్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ తర్వాత ఎస్సీ సంక్షేమము తర్వాత వైద్య ఆరోగ్య బీసీ సంక్షేమ గిరిజన సంక్షేమ మైనారిటీ సంక్షేమ తర్వాత కార్మిక ఉపాధి శిక్షణ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత నీటి పారుదల ఆర్థిక ఇట్లా చాలా చాలా డిపార్ట్మెంట్స్లో మీరు ఈ విషయం గురించి మీరు ఈరోజు ఈనాడు పేపర్ చూడండి నేను మళ్ళీ మీకు ఆ విషయం నేను ఏ ఏ డిపార్ట్మెంట్స్లో పోస్టులు ఉన్నాయన్న విషయం నేను మీకు ఇక్కడ చెప్పను ఈనాడు పేపర్లో క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు క్లియర్గా ఇచ్చారు వివిధ రకాల పేపర్స్లో కూడా ఇచ్చి ఉంటారు అది మొత్తం కూడా మీరు చూసుకోండి పోస్టుల సంఖ్య తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు సో ఇది నిజంగా చాలా చాలా పెద్ద నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకి ఒక గొప్ప అవకాశం మీరు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు అయితే మరి ఈ ఎగ్జామ్కి త్వర ఎప్పుడు కూడా మీరు ఎలా ఆలోచిస్తారంటే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కదా నోటిఫికేషన్ పడ్డాక నిర్ణయం తీసుకుందాము అనుకుంటారు కొంతమంది ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను చాలా వీడియోస్లో నేను మీకు చెప్తుంటాను నోటిఫికేషన్ పడేంత వరకు మీరు ఎదురు చూడకండి పడుతుంది అని తెలుసు కదా ఇక స్టార్ట్ చేయండి యుద్ధానికి సన్నద్ధం కండి ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ దాదాపు మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అందులో జనరల్ నాలెడ్జ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది తర్వాత సెక్రటేరియట్ ఎబిలిటీ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓన్లీ మల్టిపుల్ ఛాన్స్లోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది అంటే జనరల్ నాలెడ్జ్లో నూట యాభై ప్రశ్నలకి నూట యాభై మార్కులు సెక్రటేరియట్ ఎబిలిటీలో నూట యాభై ప్రశ్నలకి నూట యాభై మార్కులు త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఓన్లీ రిటర్న్ టెస్టే ఇంటర్వ్యూ అనేది ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది ఈ సిలబస్ కూడా మీకు గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా కఠినంగా ఉంటుంది అని మాత్రం మీరు ఆలో ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి చాలా సరళంగా ఉన్నటువంటి సిలబస్ ఏ ఉంటుంది ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ తర్వాత సెక్రటరీ ఎబిలిటీ ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది మీకు మరి ఈ రెండిటిలో ఎక్కడ అంటే ఈ సిలబస్కి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు ఇప్పుడు మెటీరియల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు అంటే మెటీరియల్ దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ మీకు అవసరం లేదు ఎందుకంటే మార్కెట్లో మీ జనరేషన్ చాలా చాలా అదృష్టవంతులు ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే చాలా కష్టపడాల్సి ఉండే మెటీరియల్ కోసం మీకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మార్కెట్లో అన్ని పుస్తకాలు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి మీకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ మీకు మార్కెట్లోకి వస్తాయి ఆల్రెడీ మీకు మార్కెట్లో బుక్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా మెటీరియల్ని తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు మరి ఏ మెటీరియల్ తీసుకోవాలి ఇప్పుడు మనకు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ బిట్స్ మీకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ బిట్స్ సెక్రటేరియట్ ఎబిలిటీ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మరి ఇది ఏ రకమైనటువంటి మెటీరియల్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అంటే ఫస్ట్ పేపర్ వన్లో జనరల్ నాలెడ్జ్ అనేది ఉంది చూడండి దీంట్లో మీకు వర్తమాన వ్యవహారాలు దాదాపు పదకొండు టాపిక్స్ ఉంటాయట దీంట్లో సిలబస్ అందులో ఒకటి వర్తమాన వ్యవహారాలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలు అంటే కరెంట్ అఫైర్స్ వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి మీరు దాదాపు వన్ ఇయర్ నుంచి గత సంవత్సర కాలం నుంచి జరిగినటువంటి వర్తమాన వ్యవహారాల మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది అది మన ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ మూడు విషయాలు అంటే దీనికి సంబంధించి చాలా కరెంట్ అఫేర్స్కి సంబంధించి చాలా పుస్తకాలు మీకు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ క్రితం నుంచి ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో ఉన్నాము అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి నుంచి మీరు చదివితే సరిపోతుంది కాబట్టి గత సంవత్సర కాలం నుంచి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా మీరు మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి తర్వాత అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు ఇది కూడా వన్ ఇయర్ నుంచి జరిగినటువంటి సంఘటనలు నిత్య జీవితంలో జనరల్ సైన్స్ ఆల్మోస్ట్ ఇది టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది మీకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ ఇది మన నిత్య జీవితంలో ఉన్నటువంటి జనరల్ సైన్స్ అంటే పెద్ద హయ్యర్ క్లాసెస్ నుంచి ఇస్తారని మాత్రం మీరు అనుకోకండి మనకు మన పరిసరాలకు మద్దన జరిగేటువంటి సంఘటనలు కావచ్చు మన నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయనుకోండి ఆహార పదార్థాలు విటమిన్స్ తర్వాత ఫిజిక్స్కి వచ్చేసరికి ధ్వని సింపుల్గా ఉన్నటువంటి రసాయన శాస్త్ర సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అన్నట్టు పెద్దగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత భౌగోళిక పరిస్థితులు ఇందులో మళ్ళీ మనం తెలంగాణ భారతదేశం ప్రతిదీ కూడా మేడం తెలంగాణ రాష్ట్రము తర్వాత భారతదేశము ఈ రెండింటినీ చూ చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ అంటే తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ తర్వాత భారత రాజ్యాంగం భారత రాజకీయ వ్యవస్థ ఆధునిక భారతదేశ చరిత్ర తెలంగాణ చరిత్ర తర్వాత తెలంగాణ సమాజము సంస్కృతి వారసత్వం తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఇది మీకు జీకేలో ఉన్నటువంటి టాపిక్స్ దీనికి సంబంధించి మీకు ఆల్మోస్ట్ ఆల్రెడీ మీకు మార్కెట్లో చాలా మెటీరియల్ ఉంది ఎందుకు అంటే నోటిఫికేషన్ రాబోతుందన్న విషయం తెలిసిన దగ్గర నుంచే చాలా పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి మీరు మార్కెట్లో చాలా స్టాండర్డ్ ఈ పుస్తకం అనుకున్నది మీరు తీసుకోండి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఆల్రెడీ గ్రూప్ టూకి లేకపోతే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీటి మీద పట్టు ఉండనే ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ కోసం మీరు పెద్దగా శ్రమించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా గ్రూ పేపర్ టూ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి కంప్లీట్గా సెక్రటేరియల్ ఎబిలిటీ ఈ సెక్రటేరియల్ ఎబిలిటీలో తర్వాత వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ తర్వాత కాంప్రిహెన్షన్ ఈ ఈ రకంగా అంటే మెంటల్ ఎబిలిటీ తర్వాత సెక్రటేరియట్ ఎబిలిటీతో కూడినటువంటి మీకు స్టడీ మెటీరియల్ కూడా మార్కెట్లో చాలా వరకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లో ఉన్న ఒక వన్ వీక్లోనే కొత్త కొత్త మెటీరియల్ మీకు మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ఆల్రెడీ కూడా మార్కెట్లో మీకు చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది అయితే ఇక్కడ మీకు సిలబస్ గురించి ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని చోట్ల సిలబస్ ఏం బుక్స్ చదవాలి మెటీరియల్ వీటి గురించి నేను మాట్లాడను ఎందుకంటే మీకు అన్ని అందుబాటులో ఉంటాయి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీ మానసిక స్థితి మీరు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మొదలు పెడదామని మాత్రం అనుకోకండి నోటిఫికేషన్ రాబోతుంది సరే వచ్చింది అన్నాను ఇక్కడ నేను రాబోతుంది అంటే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది అంటే దాని అర్థం నోటిఫికేషన్ వచ్చినట్టే లెక్క వచ్చిందనే అనుకోవాలి ఎప్పుడు కూడా వచ్చిందన్నంత పాజిటివ్గా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంటే వచ్చేసిందని అనుకోండి అంటే రిటర్న్గా మీరు అప్లై చేశాకనే మొదలు పెడదాము మీకు స్క్రీన్ మీద నోటిఫికేషన్ కనిపించాకనే కని మొదలు పెడదామని మాత్రం అనుకోకండి ఈ క్షణం ఇమిడియట్గా మొదలు పెట్టండి రెండోది ఈరోజు మీరు ఎంత టెంపోతోటి ఎంత సంకల్పంతో నేను గ్రూప్ ఫోర్త్లో జాబ్ సంపాదించాలి అని ఎంత గట్టిగా అనుకుంటారో అంతే దృఢ సంకల్పాన్ని మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయండి అంటే ఇప్పుడు నోటిఫికేషన్ చూడగానే చాలా చూడగానే చాలా ఇన్స్పైర్ అయిపోయి నేను జాబ్ కొట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఏ రోజుకి ఆ రోజు రేపటి నుంచి చదువుదాం రేపటి నుంచి చదువుదామని వాయిదా వేసుకుంటూ పోతే మీకు పుణ్యకాలం కాస్త అయిపోతుంది తీరా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా చాలామంది పోటీ పడతారు కాబట్టి అందరికంటే మీరు బెటర్గా ఉండాలి అన్నది మీరు గుర్తుపెట్టుకోండి అందరికంటే నేను బాగా చదవాలి అనుకోండి అంటే అందరికంటే బాగా చదవాలి అంటే దాని అర్థం ఏంటిది అందరూ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా మీరు చదవాలి అంతగా కష్టపడాలి ఈ నోటిఫికేషన్లో నేను ఒక ఉద్యోగం కొట్టాలని గట్టిగా అనుకోండి అయిపోతుంది మీకు ఉద్యోగం వస్తుంది అంటే గట్టిగా అనుకోగానే అయిపోతుందా దానికి కష్టపడాలి సో ఆ కష్టం అనేది ఎలా ఉండాలంటే ఈ రోజు నుంచి మీరు ఈరోజు ఎంత ఉత్సాహంతో మొదలు పెడతారో అంతే ఉత్సాహాన్ని మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కంటిన్యూ చేయండి రెండోది మీకు ఈ నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం పక్కగా వస్తుందని రాసిపెట్టుకోండి మీకు ఒక పోస్ట్ని రిజర్వ్ చేసుకోండి మానసికంగా ఈ నోటిఫికేషన్లో తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టుల్లో నాదొక ఒక ఉంది అని గట్టిగా అనుకోండి తర్వాత అంటే పోస్టును మీరు రిజర్వ్ చేసుకున్నారు అంటే మీలో కసి పెరుగుతుంది ఆ సంకల్ప బలము అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఒక పోస్ట్ మాది అనుకోండి ఇంకా తర్వాత మీరు కొంచెం కష్టపడితే ఉద్యోగం వచ్చేస్తుంది మీరు చేయాల్సిందల్లా సిలబస్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం దగ్గర పెట్టుకొని దాన్ని చక్కగా ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి ఒక్కొక్క అంశానికి సంబంధించి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఆ అంశాల మీద పోటీ పరీక్షల్లో లేదా ఇంతకుముందు గ్రూప్ ఫోర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి గతంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడిగారు గ్రూప్ ఫోర్త్లో ఎలా అడిగారు ప్రతి అంశాన్ని చదవడము దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయడము దాని నుంచి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసుకోవడం ఇలా మీరు ప్రతి అంశాన్ని చదువుతూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ రివిజన్స్ ఇచ్చుకుంటూ ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక పోటీ పరీక్షలో మీరు సక్సెస్ కావాలి అంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రీడ్ రివిజన్ రిపీట్ రిపీటెడ్ రిపీటెడ్గా మీరు రివిజన్స్ చేస్తుండాలి రీడ్ చదవాలి తర్వాత రివిజన్ చేయాలి రివిజన్ని కూడా రిపీట్ చేయాలి అంటే ఒక్కొక్క టాపిక్ని మూడు మూడు నాలుగు సార్లు మీరు చదువుతూ దాని మీద పట్టు బిగించాలి కాబట్టి దీనికి మీకు చాలా అంటే ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా అప్లై చేశాక అనుకుంటే మాత్రం మీకు టైం సరిపోదు ఎప్పుడు కూడా పడకముందే వస్తుందని తెలియగానే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఆ సంకల్పాన్ని కొనసాగించిన వాళ్ళే విజేతలుగా నిలబడతారు కాబట్టి మీరు ఇప్పుడే మొదలు పెట్టండి ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా అనుకోండి ఈ నోటిఫికేషన్లో నాకు ఉద్యోగం రావాలి అంతే ఈ నోటిఫికేషన్లో నేను ఒక ఉద్యోగం సాధించాలి దానికి కాను కష్టపడే ధైర్యాన్ని కష్టపడే తత్వాన్ని మీకు ఇవ్వమని దేవుని ప్రార్థించండి గట్టిగా అనుకోండి మనోబలాన్ని పెంచుకోండి ఒకసారి ఎలా అంటే ఇంకా మీ కళ్ళ ముందు మీరు సాధించబోయే ఉద్యోగం మాత్రమే కనపడాలి ఇది అసాధ్యమేం కాదు మానవ సాధ్యమే మీ వల్ల అవుతుంది మీరు ఉద్యోగం సాధిస్తారు ఇలా ఆలోచించి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి చాలా పాజిటివ్ దృక్పథంతో చాలా చాలా నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకంతో ముఖ్యంగా నమ్మకం ఉండాలి మిమ్మల్ని నడిపించేది నమ్మకం హార్డ్ వర్క్ కష్టపడే తత్వం తర్వాత వదలని సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ విల్ పవర్ అనేది దెబ్బ తినొద్దు మీరు ఈరోజు ఇంత సిలబస్ చదవాలి అనుకుంటే అంత చదవాల్సిందే ఇన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే అన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే సో మీకు యుద్ధం ముందర కనపడుతుంది మీకు ముందర మీకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు వచ్చింది మరి అవశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా దుర్వినియోగం చేసుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది ఈ అవకాశాన్ని మీరు కాస్త కష్టపడి ఈ రెండు నెలలు మీరు కష్టపడి చదివితే మీకు ఉద్యోగం గ్యారంటీ వస్తుంది కాబట్టి కొన్ని రోజులు మిమ్మల్ని మీరు మర్చిపోండి అన్నిటిని పక్కన పెట్టేసేయండి మొబైల్ పక్కన పెట్టేసేయండి టైం వేస్ట్ పనులు చేయకండి ప్రతి నిమిషం మీ ముందర మీ లక్ష్యం మాత్రమే కనపడాలి కాబట్టి సో దృఢ సంకల్పంతో మీరందరూ కూడా పోరాడి ఈ ఉద్యోగాన్ని సాధిస్తారు అన్న ఉద్దేశంతో మీకు ఒక్కసారి నేను మోటివేషన్ ఇవ్వడం కోసమే నేను వీడియో చేశాను సో అందరూ కూడా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీరు అనుకున్నది సాధించాలని మిమ్మల్ని విష్ చేస్తూ ఆల్ ది బెస్ట్ బాగా కష్టపడండి బాగా కష్టపడండి మీరు ఇక్కడ చేయాల్సింది ఒకటి చదవండి 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 ప్రతి మీతో పోటీ పడే మిగతా వాళ్ళందరికన్నా మీరు బాగా చదవాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చదవండి దాన్ని రివిజన్ చేయండి రిపీట్ చేయండి ప్రాక్టీస్ చేయండి మీకు మీరే పరీక్షలు పెట్టుకోండి మెటీరియల్ దాని గంట ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి సరే రేపు ఉదయం నుంచి మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఎంతగా అంటే మీ కళ్ళ ముందు మీరు రిజర్వ్ చేసుకున్నటువంటి ఉద్యోగం మీ కంటికి కనపడాలి ఓకేనా సో ఈ నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నేను మళ్ళీ వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్